అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో మొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళు ఎవ్వరున్నా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మన ఛానల్ ద్వారా హిందూ సంప్రదాయంలో ఉండేటువంటి అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలని కూడా తెలుసుకోవచ్చు. మొదటిగా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చక్కని పూజా విధానాన్ని అందించినప్పుడు దాన్ని అప్పుడే ఆచరించి ఇన్స్టాగ్రామ్లో నాకు ఇమేజెస్ పంపించడమే కాకుండా ఆ వీడియోకి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్ అనేది నాకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందించాలి అనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చింది. చాలా సంతోషంగా అనిపించిందండి. దత్తాత్రేయుల వారిది అనఘామాత 18 రోజుల పూజకు సంబంధించి దీనికి ముందర వీడియో ఇచ్చాను. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఈ వీడియో ఉండబోతోంది. కొనసాగింపు అంటే మీకు నేను ఆ వీడియో చెప్పినప్పుడే చెప్పాను, ఒక 3 డేస్ గ్యాప్ తీసుకొని మీకందరికీ ఏ ఏ సందేహాలు ఉంటాయో వాటిని నివృత్తి చేస్తూ, నేను ఈ పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఏదో ఒక రోజు పూజ ద్వారా మీ సందేహాలు నివృత్తి చేస్తూ, అలాగే 18 రోజుల పూజ తర్వాత ఉద్వాసన ఎలా చెప్పాలి, ఆ పసుపు కొమ్ములు అనేవి ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా మీకు ఒక వీడియో ద్వారా క్లారిఫై చేస్తాను అని చెప్పి చెప్పాను. అలాగే 18 రోజుల ఫలితాన్ని మనం అందుకోవాలన్నా కూడా కొన్ని చిన్న చిన్న పాయింట్స్ అనేవి మన మైండ్లో పెట్టుకుంటే ఎంత చక్కని ఫలితాన్ని అందుకోవచ్చు అనేది కూడా ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే గనక మీరు కొన్ని పాయింట్స్ మిస్ అవుతారు. స్కిప్ చేయకుండా చూస్తే గనక ఎలాంటి సందేహాలు లేకుండా మీరు సంకల్పించుకొని పూజ చేయాలన్నా మనస్ఫూర్తిగా చేసుకోగలుగుతారనమాట. అండ్ మీ అందరికీ అయితే చాలా ధన్యవాదాలు. ప్రతి వీడియో కూడా మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది చాలామందికి ఉపయోగపడుతుందండి. లైక్ ఎందుకు అడుగుతాను అంటే అది అందరికీ సజెస్ట్ చేయబడుతుంది. తద్వారా కష్టంలో ఉండే వాళ్ళకి ఇలా ఒక పూజ ఉంది, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవచ్చు, మనకు నచ్చినటువంటి దైవారాధన ద్వారా, కొన్ని పూజల ద్వారా, వ్రతాల ద్వారా, శాస్త్రబద్ధంగా చెప్పినటువంటి కొన్ని విశేషాల ద్వారా మన సమస్యలకి మనమే పరిష్కారం తెలుసుకోవచ్చు అనేది మీరిచ్చే ఒక్క లైక్ ద్వారా చాలామందికి ఉపయోగపడుతుంది. అనఘాదత్తల అనుగ్రహం దొరకడం అంటే అంత సాధారణ విషయం కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిశక్తి స్వరూపిణి సాక్షాత్కారమైన వారి కరుణా కటాక్షాలైనా దొరకడము, ఆ పూజ చెయ్యాలి అనేటువంటి తలంపు రావడము, అసలు దత్తనామాన్ని పలకడం, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ దత్తాత్రేయుల వారి నామాన్ని తలిచాము అంటేనే మన కర్మలు తొలగిపోయాయి. ఇక గురువు మన వెన్నంటి ఉండబోతున్నారు, మనకి మార్గదర్శిగా స్వామివారి ఆశీర్వాదం అనేది మనకి దొరికింది, ఇక ఎందులోనూ తిరుగులేదు అనేటువంటి ఒక భావనకి వచ్చినట్టుగా అనుకోవాల్సి ఉంటుందండి. మనం ఈ దత్తాత్రేయుల వారి ఆరాధన చేయడం అయినా, దత్తనామాన్ని పలకడం అయినా, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనం ఆయన తలంపు కానీ, అసలు పూజ చేయాలి అనేటువంటి ఆలోచన కానీ, అసలు ఏదైనా దత్తుడికి సంబంధించి ఏ విషయం తెలుసుకోవాలన్నా గురువు అనుగ్రహం ఉంటేనే మనకి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయేనో, మన జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయో అనేందుకు నాందిగా శుభ సూచకంగా భావించాల్సి ఉంటుందన్నమాట. అందుకే నేను చెప్పాను, ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు అని చెప్పి ముందు వీడియోలో చెప్పాను. అయినా కూడా ఇంకా చాలామందికి పాపం డౌట్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం మీరు తెలుసుకొని ఉండొచ్చు. దత్తాత్రేయుల వారి గురించి అయినా, అనఘామాత గురించి అయినా మీరు మొదటిసారి చూసి ఉండొచ్చు, తెలుసుకొని ఉండవచ్చు. సందేహాలు ఉండడం అనేది ప్రతి ఒక్కరికి కామన్. అవి తెలుసుకొని నివృత్తి చేసుకొని పూజ చేసినప్పుడే మనస్ఫూర్తిగా పూజ మీద లగ్నం చేయగలుగుతాం అన్నమాట. ఫస్ట్ చాలామందికి స్వామివారి పటం అయితే ఉంది, అమ్మ లేరు ఇంట్లో అని చాలామంది అడిగారు పూజకు అమ్మ కూడా ఉండాలా అని. అమ్మవారి రూపాన్ని ఒక్కసారి చూడండి. మీరు ఈ రూపాన్ని చూస్తూ నేను చెప్పినట్టుగా 18 పసుపు కొమ్ముల్లో రోజుకొక కొమ్ము తీసుకొని ఇచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉందో, ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిన్యే నమః, ఈ మంత్రాన్ని పఠిస్తూ అమ్మవైపు స్వామివైపు చూస్తూ ఆ మంత్ర జపం 18 రోజులు చేసుకున్నప్పుడు ఆ పసుపు కొమ్ములోకి ఆ మంత్ర శక్తి అనేది చేరుతుందండి. దానివల్ల ఏంటంటే విశేషంగా మన మనస్సుకి ఒక ప్రశాంతత రావడమే కాదు, ఆ కుటుంబము, ఆ ఇంటికి కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. అందుకని అమ్మ రూపాన్ని మీరు చూడాలి ఫస్ట్. ఎంతో తృప్తిగా అనిపించి, ఇక ఆవిడ ఉంటే చాలు, మాకేమీ అవసరం లేదు అనిపించే భావన మీకు రావాలంటే ఆ తల్లి ఎదురుగా ఉండాలి. ఆ శక్తితో కూడుకున్నటువంటి దత్తుణ్ణి మీరు చూడాలి అని చెప్పి, కనీసం ప్రింటౌట్ అయినా తీసుకోండి అని చెప్పి చెప్పాను. సో మ్యాక్సిమం 99% మీరు పటం పెట్టుకోవడానికి ప్రయత్నించండి.
ఆ తర్వాత పటము మీకు కావాలి అనుకుంటే పూజా మందిరంలో కంటిన్యూ చేయొచ్చు, లేదు పూజా మందిరంలో ఇప్పటికే చాలా పటాలు ఉన్నాయి దత్తుడిది ఉంది అని అనిపిస్తే ఆ పటాన్ని అటక మీద దాచుకోండి. మళ్ళీ అనఘాష్టమి అయినా ఎప్పుడైనా విశేష పర్వదినాల్లో మళ్ళీ అమ్మ ఆరాధన ఈ పూజ ద్వారా మీకు మంచి వైబ్స్ అనిపించాయి అనిపించినప్పుడు మళ్ళీ ఆరాధన చేసుకోవడానికి ఆ పటాన్ని ఉపయోగించుకోండి. ప్రింటౌట్ అయినా పటమైనా దాచుకోండి. ఇక అఖండ దీపం విషయానికి వస్తే నేను పెట్టుకున్నాను, అది మార్చే విధానాన్ని మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ముఖ్యంగా పీఠం దగ్గర పరిశుభ్రత పాటించడం అనేది చాలా ముఖ్యం. మీరు అక్కడ వేసేటువంటి కొత్త క్లాత్, అదైనా ప్రతిరోజు పుష్పాలు నిర్మాల్యాల్ని ప్రతిరోజు మనం మార్చుకోవచ్చు. కానీ పటాన్ని కానీ అక్కడ ఒకవేళ మీ దగ్గర దత్తుడి విగ్రహం అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఉంటే పెట్టుకుంటారు విగ్రహం అనేది, లేకపోతే గనక ఒక ప్లేటు మాత్రమే పసుపు కొమ్ముల కోసం పెట్టుకొని అది కదపకుండా మాత్రం పెట్టుకోవచ్చు. లేదా మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాలు ఏ ఉన్నా కూడా వాటిని కూడా పెట్టుకొని అమ్మగా భావించి మీరు చేసుకోవచ్చు అనమాట. పటం మాత్రం ఇదే ఉండాలని నేనైతే సూచిస్తానండి. ఎందుకంటే మీరు అనుభూతిని పొందాలి, ఆ మంత్ర సాధన చేస్తూ ఉన్నంతసేపు వారి వైపు చూడాలి అనేది నేను మీ అందరికీ కూడా సూచిస్తున్నటువంటి సూచన. అండ్ మీకు కూడా ఒక చక్కని అనుభూతి కలుగుతుందండి. సో ఈ విధంగా చూపిస్తున్నాను కదా, నిర్మాల్యాలు ఏ రోజుకి ఆ రోజు చక్కగా శుభ్రం చేసుకోండి. మళ్ళీ ఈ క్లాత్లోనే ఈ పసుపు కొమ్ములన్నీ కూడా ఒక మూటగా కట్టి మీ వ్యాపార స్థలంలో అయినా, లేదా బీరువాలో డబ్బులు పెట్టుకునేటువంటి ప్లేస్లో అయినా, లేదా ఇంట్లో అంటవి కలుపుతాము అని అనుకుంటే కనుక పూజా మందిరంలో అయినా ఆ మూటను 41 రోజుల పాటు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక సందేహం చాలామంది వ్యక్తపరిచారు. నేనైతే మీ అందరికీ చెప్పానండి, పూజా ఆ ప్లేస్ అంతా నీట్గా పెట్టుకోండి, 41 రోజుల తర్వాత అంటే 18 రోజుల పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత 19వ రోజు ఉదయాన్నే పీఠం కదుపుతారు కదా, అప్పుడు ఈ ప్రాసెస్ చేసుకోండి. ప్రతిరోజు గడప పూజ చేయాలా అని చెప్పి చాలామంది అడిగారు. మీరు మొదలుపెట్టిన రోజున చక్కగా ఇలా వీలున్నంత వరకు అలంకరించుకొని రంగవల్లికలు దిద్దుకొని చేసుకోండి. మిగతా రోజుల్లో ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా సింపుల్గా అయినా ఇంటి ముందర ఒక ముగ్గు వేసుకోవచ్చు. ద్వారబంధం ఎండిపోయింది, గడపంతా కూడా ఎండినట్టుగా అనిపిస్తోంది అనిపిస్తే మీరు పూజ చేసే 18 రోజుల్లో శుక్రవారం వచ్చినా గురువారం వచ్చినా, లేదా పౌర్ణమి తిథి, ఏకాదశి, ద్వాదశి వంటి విశేష పర్వదినాలు, పండగల లాంటివి వచ్చినా ఆ రోజున మళ్ళీ చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ పసుపు పూసి సర్వాంగ సుందరంగా అలంకరించుకోండి. ఎందుకంటే మీరింట్లో సాక్షాత్తు అనఘ లక్ష్మిని పూజిస్తున్నారు, త్రిశక్తి స్వరూపిణిని పూజిస్తున్నారు. ఆ తల్లి మన వల్ల ఇబ్బంది పడకూడదు, మనము ఆ తల్లికి అన్ని విధాలా భగవంతుడు ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు అంటే ఆయనకి ఏ విధంగా నీట్నెస్ మెయింటైన్ చేస్తాము, ఏ విధంగా పరిశుభ్రంగా మనం ఉంటాము, ఆ ప్రదేశాలు ఉంచుతాము అనేదే ఇక్కడ వెనుకుండేటువంటి ఉద్దేశం అండి. ఇంకొక విషయము, ప్రతిరోజు తలస్నానం చేయాలా, ఇవన్నీ నేనైతే నియమాలు ఏది చెప్పలేదండి. మీరు ఎలాంటి నియమాలు పాటించని అవసరం లేదు. ఒక నిత్య పూజ ఎలా చేసుకుంటారో ఆ నిత్య పూజలో 18 రోజులు ఒక సంకల్పం అనుకొని అనఘా దత్తుల్ని పెట్టుకొని పూజ చేసి మంత్ర సాధన చెయ్యడమే దీని వెనుకున్న ఉద్దేశం. ఒక నమ్మకము, ఒక విశ్వాసం మాత్రమే ఈ పూజలో మీకు విశేష ఫలితాన్ని తెస్తుంది. దత్తుడి పాదాలే శరణు, అనఘామాత పాదాలే శరణు అని మొక్కుకోవాలి. 108 సార్లు ఆ మంత్ర సాధన మనస్ఫూర్తిగా వారి వైపు చూస్తూ ప్రశాంతంగా బయట జరిగే విషయాలపైన, మీ ఇంట్లో జరిగే విషయాలపైన, మీ మనసులో ఉండే అలజడుల మీద అన్నిటి మీద దృష్టిని తీసేసి సర్వం శ్రీ గురు దత్తార్పణం అనుకోండి. దత్తుడికి అర్పించేయండి మీ కష్టాలన్నీ, మీ బాధలు, సంతోషాలు, సుఖాలు అన్ని దత్తుడికి అర్పించి ఒక నమ్మకంతో నేను ఈరోజు దత్త నామాన్ని పలకగలుగుతున్నాను అంటే అది ఆయన అనుగ్రహంతోనే నేను చెయ్యగలుగుతున్నాను. ఈ పూజ ప్రారంభించాను అంటే ఆ తల్లి ఆ మా తండ్రుల అనుగ్రహంతోనే నేను చెయ్యగలుగుతున్నాను అనేటువంటి ఒక పాజిటివ్ మైండ్ తో పూజను ప్రారంభించండి. దీపాలు ఎన్ని పెట్టాలి, పూజకు ఏ వస్త్రం ఉపయోగించాలి, లేకపోతే ఈ రోజు తలస్నానం చేయొచ్చా, బ్రహ్మచర్యం పాటించొచ్చా, ఇలాంటి బయట విషయాలు అనఘా దత్త పూజ వరకు తీసేయండి, దత్త ఆరాధన వరకు తీసేయండి. మిగతా పూజల కొన్నిటికి నియమాలు నిబంధనలు ఉన్నాయి, కానీ నేను మీకు చెప్పాను ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. నాన్ వెజ్ వరకు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో వాళ్లకు వండొచ్చు, మీరు తినాలి అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం. ఆహార నియమాలు కూడా ఏమీ లేవు. నేను ఒక సంకల్పం కోసం, ఒక పెద్ద కోరిక కోసం నేను ఇది నెరవేర్చుకోవాలి, నా కర్మల్ని తొలగించుకోవాలి, నాకుండే ఇబ్బందులు పోవాలి అనుకుంటే వ్యక్తిగతంగా మీరు పెట్టుకునేటువంటి నియమాలు సూచనలు తప్ప పూజ పరంగా ఎలాంటివి లేవు. సో ఇక్కడతో మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సో పసుపు కొమ్ములు కూడా చాలా మంది 41 రోజులు అయిన తర్వాత అవి పురుగు పడితే ఎలా
కదా అనే సందేహం చాలా మందికి ఉంది. రామకోటి రాసేటప్పుడు కొంతమందికి రాయడం రాని వాళ్ళు బియ్యపు గింజల్ని లెక్కవేసి కోటి గింజల్ని చేర్చే క్రమంలో కొన్ని బస్తాలు అది మళ్ళీ ఏ తీర్థానికో వెళ్ళి అది ఇచ్చే వరకు కూడా అంటే రామక్షేత్రానికి వెళ్ళి ఆ రామకోటి బస్తాలు చేర్చే వరకు కూడా వాటిని భద్రపరుచుకుంటారు. మామూలుగా అయితే మనకి బియ్యము నెల రెండు నెలలు అవ్వంగానే అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు బట్టి బూజు పట్టేయడమో పురుగు పట్టడమో జరుగుతుంది. కానీ ఒక రామకోటి రాసే పుస్తకమైన రామకోటి రాసేటువంటి భక్తితో ఇక్కడ నేను చెప్తున్నానండి, ఒక భక్తి విశ్వాసం ఒక మంత్ర సాధనతో చేసేటువంటి పనితో నిజంగా రాముడి మీద మనస్ఫూర్తిగా సర్వాన్ని మనసులో కోరుకుంటూ చేసేటువంటి రామకోటి ఆ గింజలు ఏవైతే ఉంటాయో నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి నిదర్శనం ప్రకారము 20-30 ఏళ్ళైనా ఆవ గింజంతైనా చెక్కు చెదరకుండా బస్తాల్ని నేను చూశానండి. సో అలాంటి వాళ్ళు అలాంటి మహిమలు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అదంతా కూడా మన భక్తి విశ్వాసం నమ్మకంతోనే జరుగుతుంది. ఇక్కడ మీరు 41 రోజులు మీరు భద్రపరుచుకునే విషయంలో ఎలాంటి చింత వద్దు. మీరు దత్తుడి మీద నమ్మకంతో ఆయన మీద భారం వేసి మీరు ఆ పూజ చేయండి. స్వచ్ఛమైన కొమ్ములు తీసుకోండి. మంత్ర సాధన నిష్ఠగా నియమంగా ధ్యానంతో చేయండి. అసలు వాటికి పురుగు పట్టడం లాంటివి ఉండదు. అంత జరిగినా పురుగు పట్టింది అంటే ఖచ్చితంగా అది మనలోనే లోపం ఉండి ఉండాలి. దానికి కూడా బాధపడకండి. అంత దత్తార్పణం అంత దత్త ఏచ్ఛతో జరిగిందనుకోండి. అనుకుని చక్కగా ఒకవేళ పురుగు పట్టి బూజు పట్టాయి 41 రోజుల తర్వాత అనిపిస్తే వాటిని తీసుకువెళ్ళి పారే నీటిలో కలిపేయండి. మీకు పారే నీరు దగ్గరలో లేకపోయినా వాటిని భద్రపరుచుకొని ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడే కలపండి. వాటిని జాగ్రత్తగా అటక మీదో ఎక్కడో భద్రపరుచుకోండి. సో ఒకవేళ పురుగు పట్టలేదు చక్కగా బాగున్నాయండి అనుకుంటే 41 డేస్ తర్వాత 42nd డే ఆ రోజు మీకు ఎలాంటి ఆటంకాలు లేవు అనిపిస్తే ఆ రోజున చక్కగా తీసి వాటిని ఎండబెట్టుకొని ముక్కలుగా కొట్టి పసుపు పిండి చేసుకోండి. పసుపు పొడి చేసుకొని ఆ పసుపు పొడి మీరు ముఖానికి రాసుకోవచ్చు, ఇంట్లో వంటలకి మాంసాహారం లేనటువంటి వంటలకు వాడచ్చు, ద్వారబంధానికి వాడచ్చు, లేదా మాంగళ్యానికి పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు. ఈ విధంగా మీరు ఇంట్లోనే ఉపయోగించేసుకోవచ్చు. ఇక ప్రెగ్నెంట్ లేడీస్, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పూజ చేయొచ్చు. ఎలాంటి నిబంధనలు లేవు. బట్ సూతకం ఉన్నవాళ్ళు మాత్రం చెయ్యకండి. జనరల్గా మీరు దత్త ఆరాధన దత్త పారాయణం లాంటివి చేసుకోవచ్చు, కానీ ఈ పూజ వరకు సూతకం ఉండేవాళ్ళు ఎవ్వరూ చెయ్యొద్దండి. ఇక డైలీ ప్రసాదం విషయానికి వస్తే మీ అందరికీ నేను చెప్పాను, ప్రసాదం విషయంలో ఒక తీపి పదార్థం ఫస్ట్ డే పెట్టండి, గణపతికి ఉండ్రాళ్ళు పోయండి. ప్రతిరోజు మీకు అవకాశం ఉంది. గురువారం శుక్రవారం వంటి విశేష పర్వదినాలు వచ్చాయి. ఈ 18 రోజుల్లో కొన్ని మంచి పర్వదినాలు వచ్చాయి అనిపిస్తే మీ మనసుకే కదా మంచిగా అనిపిస్తుంది, స్వామి అమ్మవార్లకే కోసమే కదా చేస్తారు. సో చేసుకోండి. అవకాశం లేదు మా లైఫ్ స్టైల్ ప్రకారం అనుకుంటే ఏం చేస్తారు అంటే చక్కగా ఒక నిండుకుండ అన్నం, అంటే ప్రతిరోజు అన్నం వండుతారు కదా, ఆ అన్నంలో కొంచెం పక్కన పెట్టి కొన్ని పచ్చిపాలు కూడా పక్కన పెట్టుకొని పొద్దున్నే ఆ పాలు ఈ అన్నంలో ఒక చక్కెరో బెల్లమో వేసి పెట్టండి. అది కూడా లేదంటే ఒక అరటిపండు, ఒక లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి ఫ్రూట్స్ ఏమి ఉన్నాయో అవి కూడా నైవేద్యం పెట్టండి. ఇక్కడ కూడా ఎలాంటి ఖచ్చితమైన నిబంధన లేదు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ధూపం వేసేటప్పుడు నిమ్మ ఆకులు వేపాకులు ఎండబెట్టుకొని వాటిని కొన్ని కొన్ని ఒక 2-3 ఆకులు చొప్పున వేసి ధూపం వేయండి. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు, నరదృష్టి ఉండేవాళ్ళు, నరఘోష ఉండేవాళ్ళు, వ్యాపారంలో వృద్ధి లేని వాళ్ళు, మానసిక ప్రశాంతత లేని వాళ్ళకి ధూపంలో మీరు ప్రత్యేకంగా ప్రతిరోజు ధూపం వేయాలా అంటే అది మీ ఇష్టం అనమాట. లేదు అంటే ధూప్ స్టిక్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి పెట్టచ్చు. బట్ శుక్రవారం గురువారం పవర్ఫుల్ డేస్, కొన్ని కొన్ని మనం పాటించే విధానాలు స్పెషల్ బూస్టప్ ఇస్తాయన్నమాట, అంటే విశేష ఫలితాన్ని ఇస్తాయి. అంటే గురువారం రోజు పసుపు వస్త్రాలు ధరించి పూజ చేయడం, శుక్రవారం ఎర్రని వస్త్రాలతో పంచమాంగళ్యాలు ఆడవాళ్ళు ధరించి చేయడం, ఇవన్నీ కూడా మన పూజకి మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తాయన్నమాట. ఇక మగవాళ్ళు చెయ్యకూడదు అని నేను చెప్పలేదు. అంటే మగవాళ్ళు ఆడవాళ్లతో అంటే మీ భార్యతో కూర్చొని చక్కగా పూజ చేసుకోవచ్చు, స్వామిని నమస్కరించవచ్చు. కానీ ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఈ పూజ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఆ ఇంటికి గృహలక్ష్మిగా తాను ఇస్తుందన్నమాట. అందుకని ఇది స్త్రీల కోసం ప్రత్యేకం అని చెప్పాను. కానీ మగవాళ్ళు చక్కగా స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. హారతి విషయానికి వస్తే ప్రతిరోజు స్వామివారికి పచ్చకర్పూర హారతి అంటే చాలా ఇష్టం. అవకాశం ఉన్నంత వరకు దత్తార్పణం దత్తార్పణం అనుకుంటూ పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. కుదరదు అనుకుంటే మీకుండే అవకాశాన్ని బట్టి హారతి ఇవ్వండి. మ్యాక్సిమం ఈ వీడియోతో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను.
నెక్స్ట్ వెంకటేశ్వర స్వామివారి ముత్యాల హారతితో మీ అందరి ముందుకు వీడియోతో వస్తానండి. నేనైతే పూజ ఇలా చేసుకున్నాను, ఉద్వాసన రోజు నా విధానం నేను ఎలా పాటించాను అనేది తప్పకుండా షేర్ చేసుకుంటా. ఇంకొక 2 డేస్లో నా 18 రోజుల పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు మరిన్ని మంచి వీడియోల కోసం అని భావిస్తూ మీ సందేహాలు నివృత్తి అయ్యాయనుకుంటున్నాను. ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. సదా ఎల్లప్పుడూ మీకు సమాధానం ఇవ్వడానికి నేనైతే సిద్ధంగానే ఉంటానండి. సో వీడియో నచ్చి ఉంటే ఒక్క లైక్ అది అనేది మంచి మంచి వీడియోలకు మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం అవుతుంది. అనఘాదత్తులు భక్తికి దాసోహం అవుతారు. విశ్వాసంతో నమ్మకంతో మొదటిసారి చేసినా కూడా నేను చెప్పిన విధంగా చక్కగా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి. నమస్తే. సర్వం శ్రీ గురు దత్తార్పణమస్తు. ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిన్యై నమః.